అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గుంటూరులో గోదావరి ముచ్చట్లు. నేను మీ సునంద శ్రీనివాస్. బాగున్నారండి అందరూ. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం అండి. ఆ కథ ఏంటి అంటే రామాయణంలో గొప్పవారు ఎవరు. చాలామంది ఏం చెప్తారు, రాముల వారు గొప్పవారని, లేకపోతే కొంతమంది లక్ష్మణుడు గొప్పవారని, హనుమంతులు గొప్పవారని చెప్తారు. కానీ అసలు విషయం ఏంటంటే రాముల వారు గొప్పవారే. తండ్రి మాటను విన్నారు, 14 ఏళ్ళు వనవాసం చేశారు. తర్వాత లక్ష్మణ్ వారు గొప్పవారు, ఎందుకంటే తన అన్నయ్య కోసం తన భార్యని రాజ్యాన్ని అన్నీ వదులుకుని అడవులకు వెళ్ళారు. తర్వాత హనుమంతులు స్నేహం కోసం, స్నేహితుల కోసం ఎంతో భక్తితో ఆయన సముద్రాన్ని దాటి వెళ్ళి అన్నీ సీతమ్మ వారి జాడ కనుక్కున్నారు. ఆయన కూడా గొప్పవారు. అయితే ఇందులో విషయం ఏంటంటేనండి, సీతమ్మ వారు చాలా చాలా గొప్పవారండి. ఎందుకంటే రాములు వారికి తన సీతని పోగొట్టుకున్నప్పుడు తన బాధ చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు పక్కన. అలాగే హనుమంతుడు ధైర్యం చెప్పి నీ బలం ఏంటో నీకు అని చెప్పడానికి రాములు వారు, వానర సైన్యం మొత్తం ఉన్నారు. లక్ష్మణుడికి రాములు వారు ఉన్నారు. కానీ సీతమ్మ వారు 14 ఏళ్ళ వనవాసం చేసింది. వనవాసం చేసిన తన భర్త వస్తాడనే చిన్న ఆశతో ఆవిడ అలా తన బాధని మనసులోనే ఉంచుకుని ఓపిగ్గా నిలబడింది. కనీసం తన బాధ చెప్పుకోవడానికి తన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆ రాక్షసులు తప్ప తన చుట్టూ ఎవరూ లేరు. అయినా కానీ ఎంతో ధైర్యంతో నిలబడింది ఆ తల్లి. విషయం ఏంటంటేనండి, మనకి బాధ వచ్చినప్పుడు కంటే ఆ బాధ చెప్పుకోవడానికి మన చుట్టూ ఎవరూ లేనప్పుడు ఆ బాధను దిగమింగుకుని నిలబడడం గొప్ప. అందుకని సీతమ్మ వారు చాలా గొప్పవారు. రామాయణంలో సీతమ్మ వారు గొప్పవారని చాలామంది అభిప్రాయపడతారు. మీరు మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కామెంట్ అండి.